వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ఛానల్. నేను మీ అల్లం నాగరాజ్, అడ్వకేట్ని. ఇప్పుడు లీగల్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్ పైన మనం మాట్లాడుకుందాం. అంటే ఒక ప్రాపర్టీ, ఒక ఓపెన్ ప్లాట్ కానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ముందుగా ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి తర్వాత దాని హద్దులో ఏదైనా మార్చి మళ్ళీ ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేయడం సందర్భాలు చాలా చూస్తున్నాం. ఇలా జరిగిన సందర్భంలో ముందు ఎవరికైతే డాక్యుమెంట్ అవుతుందో వారికే చట్టబద్ధత ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ లీగల్ గా ఉన్నటువంటి లూప్ హోల్స్ ఆధారంగా కొంతమంది ఏంటంటే ఆయన డాక్యుమెంట్ ఉంటుంది, ఈయన ఒక డాక్యుమెంట్ చేసుకుంటాడు, ఈయన పోయి పొజిషన్ లో నేనే ఉన్నా అని చెప్పి ఈయన ఒక అడ్వకేట్ ద్వారా సూట్ ఫర్ ఇంజంక్షన్ వేసుకుంటాడు. వేసుకుంటే ఏమైతే అంటే ఈయన ఈ కలెక్టర్ ఆఫీస్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ ఈ కోర్టులు అంటే ఇప్పుడు దిగుతుందా అని చెప్పి ఇట్లాంటి ఈ అపోహలతోటి వాళ్ళు సమయం వృధా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద క్రిమినల్ కేసు ఒకటి ఫైల్ చేసుకోవచ్చు. కొద్దిగా సమయం తీసుకున్న 100% మీకు న్యాయస్థానాల ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ న్యాయం జరిగే దిశగా ముందుంటుంది. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఇది సివిల్ నేచర్ అని క్లోజ్ చేస్తే మీరు వెంటనే ఒక అడ్వకేట్ ద్వారా 200 CRPC అని ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే కోర్టు ద్వారా, న్యాయస్థానం ద్వారా పోలీస్ వారికి డైరెక్షన్స్ ఇస్తారు దీన్ని కేసును తీసుకొని విచారణ చేయమని చెప్పి. అప్పుడు కనుక కూడా వాళ్ళు పోలీస్ వారు దాన్ని క్లోజర్ పిటిషన్ కనుక వేస్తే మీరు అప్పుడు ప్రొటెస్ట్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రొటెస్ట్ పిటిషన్ మళ్ళీ న్యాయస్థానంలో సాక్ష్యాధారాలను వేస్తే అప్పుడు పోలీస్ వారిని కూడా పార్టీ చేయొచ్చు ఇందులో. ఎందుకంటే వాళ్ళు కూడా అక్యూజ్డ్ గా ఉంటారు. ఎందుకంటే ఒక సరైన విధమైన ఆధారాలు ఉన్నా కూడా ఒక అంటే ఒక డ్యూటీని బాధ్యతాయుతంగా చేయకుండా ఉంటే కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇందులో ఆయనను కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ గా చేర్చొచ్చు. రిజిస్ట్రార్ను కూడా పార్టీ చేసి చేర్చొచ్చు. కానీ చేస్తేనే వీళ్ళు ఒకసారి అలాంటి దృష్టికి పోతేనే వాళ్ళని కూడా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు కోర్టు సాక్ష్యాలన్నీ మీరు ప్రవేశపెడితే 100% మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది క్రిమినల్ సైడ్. ఇకపోతే సివిల్ సైడ్ చూస్తే మీరు వెంటనే ఏదైతే మీకు ఉన్నటువంటి డాక్యుమెంట్ ఉందో రికవరీ ఆఫ్ పొజిషన్ సూట్ వేసుకోవాల్సిందే. క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్, రికవరీ ఆఫ్ పొజిషన్ అని సూట్ వేయాలి. సివిల్ సూటే దీనికి కాంపిటెంట్ అథారిటీ. పోలీస్ స్టేషన్ డిసైడ్ చేయదు. మన క్రిమినల్ కేసు కూడా టైటిల్ డిసైడ్ చేసే పవర్ ఉండదు. క్రిమినల్ కోర్ట్స్ కు ఉండవు. సివిల్ కోర్ట్స్ నే, సివిల్ దావా ద్వారానే మీకు సెకండ్ డాక్యుమెంట్ ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ గా పొజిషన్ లో ఉన్నాడో, ఎందుకంటే బల ప్రయోగం, బల నిరూపణ చేసుకొని చాలా మంది పాపం నాకు ప్రాపర్టీ పోయింది అంటారు, ఎక్కడికి పోదు, అందులో ఇండ్లు కట్టినా అపార్ట్మెంట్ కట్టినా అవన్నీ కూడా డిస్మెంటల్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రాపర్ గా. ఇప్పుడు మీకు అనుకుంటారు ఎందుకంటే ఈ అడ్వకేట్స్, ఈ కోర్టులు కరెక్ట్ న్యాయం జరగవు అని. ఖచ్చితంగా ప్రాపర్ గా మీరు కోర్టును ఫాలో అయితే 100% మీకు స్పీడీ డిస్పోజ్ అవుతుంది. పట్టించుకోకుండా ఉంటే కొంత జాప్యం జరుగుతుంది. మీకు ఈ కోర్ట్స్ అని కూడా వచ్చింది, మీ కేసును మీరే చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కబ్జా అయిన భూమి, సెకండ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అట్లాంటి వాటి మీద క్రిమినల్ కేసు వేయాలి. సైమల్టేనియస్ గా సివిల్ దావా కూడా ఫైల్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఆ డాక్యుమెంట్ మీ నోటీస్ కు వచ్చినాక 3 ఇయర్స్ లోపే మీరు ఫైల్ చేయాలి. ఎందుకంటే సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ చాలా డేంజర్ ఇది. నీకు నోటీస్ కు వచ్చినాక నువ్వు దావా ఫైల్ చేయకపోతే 3 ఇయర్స్ దాటితే నువ్వు ఆ డాక్యుమెంట్ ను ఛాలెంజ్ చేసే హక్కు కూడా కోల్పోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే సివిల్ చట్టాలు చాలా అంటే చాలా సూక్ష్మంగా ఉంటాయి, అన్ని విషయాల పైన ఉంటాయి. ఎందుకంటే చట్టాలు ఉన్నా కూడా జడ్జిమెంట్స్ బేస్డ్ గా కూడా జడ్జెస్ కేసును డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ఖచ్చితంగా ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్ ఉండి ఉంటే ఖచ్చితంగా డాక్యుమెంట్ మీ నోటీస్ కు వచ్చిన వెంటనే దాన్ని ఛాలెంజ్ చేయాల్సిన బాధ్యత ఓన్లీ సివిల్ కోర్టుకే ఉంటుంది. కాబట్టి మీరు సివిల్ కోర్టును ఒక న్యాయవాది ద్వారా మీరు అప్రోచ్ అయ్యి దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కూడా సంప్రదించవచ్చు. నేను మీ అల్లం నాగరాజ్, అడ్వకేట్. ధన్యవాదాలు.